అంటే కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండదండి. కాకపోతే మేము మొన్న మాట్లాడిన దాంట్లో కూడా మా బాధను వ్యక్తపరిచాం, తప్పితే మేము ప్రశ్నించలేదు ఎవరిని కూడా. ఎందుకంటే కోడెల శివప్రసాదరావు గారు ఎన్టీ రామారావు గారి కోసం ఏ విధంగా అయితే కష్టపడి ఆయన కల అయిన క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి తారక రామసాగర్ ఏర్పాటు చేసి చంద్రబాబు గారి ఆలోచనకు అనుగుణంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సహచరుడుగా ఆయన ఏవైతే కార్యక్రమాలు అమలు చేయాలనుకున్నారో అటు జన్మభూమి కార్యక్రమం ద్వారా కానీ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడంలో కానీ తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్గా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ నిర్వహించి తర్వాత వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ సివిల్ సప్లైస్ నవ్యాంధ్రకి తొలి శాసనసభాపతిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారిని మేము ఇప్పుడు మర్చిపోలేమండి. చంద్రబాబు గారు తర్వాత మా ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం మా మీద కక్షగట్టి మా కుటుంబం మీద అనేక రకాల ఆరోపణలు చేసి అనేక కేసులు పెట్టిన తర్వాత కూడా మేము ఎప్పుడూ పార్టీని విడిచిపెట్టలేదు, నాయకుడి పట్ల మాకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా పక్కకు తీసుకురాలేదు.